బంగారం పద, మనం యోగా చేయటానికి వెళ్దాం, తొందరగా రెడీ అవ్వు. అంటే నేను లావుగా ఉన్నాననేగా మీ అర్థం? అంతేగా అంతేగా. హలో, నేను బిజీగా ఉన్నాను, తర్వాత ఫోన్ చేస్తాను. ఫోన్ కొత్త రింగ్టోన్ బాగుంటే పెట్టాను. అయినా నేను యోగాకి వెళ్దామన్నది ఆరోగ్యానికి మంచిదని బంగారం. అంటే నాకు రోగాలు ఉన్నాయా? అది కాదు బంగారం, నీకు రావాలని లేకపోతే వదిలేయి, రావద్దు. అంటే నేను సోమరిపోతున్నానేగా మీ అర్థం? అంతేగా అంతేగా. హలో, నేను బిజీగా ఉన్నాను, తర్వాత ఫోన్ చేస్తాను. అయినా నువ్వెలా సోమరిపోతూ అవుతావు బంగారం? ఇంట్లో పనంతా దగ్గరుండి మరీ పని వాళ్ళతో చేపిస్తూనే ఉన్నావు కదా. నువ్వు అపార్థం చేసుకున్నావు బంగారం. ఓహో, నాకు అర్థం చేసుకునే తెలివి కూడా లేదన్నమాట. లేదు లేదు, అట్లా అని నేను అనలేదు. అంటే నేను అబద్ధాలు ఆడుతున్నానా? నేను అబద్ధాల కోరులనేగా మీరనేది? అబ్బా, పొడిగించకే, నీకు దండం పెడతా. అంటే నేను గయ్యాలిందనే కదా మీ ఉద్దేశం? అంతేగా అంతేగా. సరే సరే, ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను బంగారం. చిచ్చి, నా మూడు దొబ్బింది, నేను యోగాకి వెళ్ళను. ఓహో, మీకు యోగాకి వెళ్లే ఉద్దేశమే లేదు, నన్ను సాధించడానికే ఇదంతా అన్నమాట. ఇప్పుడు అర్థమైంది. అబ్బబ్బా, సరే నువ్వు రావద్దు, నేనొక్కడినే వెళ్తా. అవునులే, నన్ను ఎటు తీసుకెళ్తారని, ఎప్పుడు నేను ఇంట్లోనే పని చావాలి, అంతేగా. అమ్మా, నాకు తల తిరుగుతుంది, యోగా క్యాన్సిల్. చూడు చూడు, నేను రెడీ అనగానే మీకు తల తిరుగుతుందే.